ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారే చర్చ రాజకీయ వర్గాలలో బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో కొంతమంది నేతలు తమ ఓటమికి పలు కీలక కారణాలు ఉన్నాయని చెప్తూ ఉండగా మరికొంతమంది మాత్రం ఇది ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన ఓటమి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా కూడా ఇలానే స్పందించారు. అవును, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఓటమి పైన మాజీ మంత్రి నగర మాజీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇందులో భాగంగా ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగర నియోజకవర్గం పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలీజా భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా స్పందించిన రోజా ఎన్నికలు సునామీలాగా జరిగిపోయాయి, ఇది ప్రజలు ఓడించిన ఓటమి అస్సలు కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు, ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వము పార్టీ ఎమ్మెల్యేలు చేయలేదని తాను మాత్రం గంటాపదంగా చెప్పగలను, ఏమి జరిగిందనేది ఈ రోజు కాకపోతే రేపు బయటకైతే వస్తుంది అని అన్నారు. ఇదే సమయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పుడే కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాను, మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడే ఉంటాను, మీకు అందరికీ నేను అందుబాటులోనే ఉంటాను, ఇక మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నాను అని రోజా నగరి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మరీ వ్యాఖ్యానించారు. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం రోజా సైలెంట్ గా ఉన్నట్టు కనిపించిన సంగతి తెలిసిందే. అడపాదడపా ట్విట్టర్ పోస్టుల మినహా ఆమె పెద్దగా రాజకీయాలపైన స్పందించిందే లేదు. మాజీ టూరిజం మంత్రిగా రిషికొండ నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో మాత్రమే స్పందించి వివరణ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా జనాల్లోకి వచ్చిన ఆమె ఎన్నికల ఫలితాలపైన ఇలాగ సంచలన వ్యాఖ్యలు చేశారు.